అటు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదవడం జరిగింది. రామతీర్థం ఘటనకు సంబంధించి విజయ్ శారట్ కారు ధ్వంసానికి సంబంధించి ఆ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో A1గా చంద్రబాబు, A2 A3గా అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు పైన కేసులు నమోదవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టోల్మటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాడి కేసులో అటు A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా కళా వెంకట్రావును చేర్చినట్టుగా తెలుస్తోంది. అటు చంద్రబాబుపై కేసు నమోదవడానికి సంబంధించి టీడీపీ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అటు రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కావాలనుకునే తనపైన కక్షగట్టి దాడి చేశారంటూ కూడా గతంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు నమోదవడం జరిగింది.